స్వామి, భస్మకులం నందు స్నానం ఖచ్చితంగా చేసి తీరాలా, దాని ప్రత్యేకత ఏమిటి? మాళేపురమ్మ దగ్గర పద్మకులం ఉంటుంది. స్వామివారికి పుష్పాభిషేకం, నెయ్యాభిషేకం, త్రికాల పూజ, కలభాభిషేకం, పడి పూజ, ఉదయాస పూజ, విశేషం గణపతి హోమం, విశేష పూజలు అంతా ఉంటాయి. కానీ ఆత్మసమర్పణతో ఎవరొక్క అంగ ప్రశ్న చేస్తున్నారో అది మహాభాగ్యమైన, అది విశేషమైన మొక్కు. జనాభా ఎక్కువ వస్తున్నారు, రాత్రి సమయం పరమేశ్వరిస్తున్నారు. భస్మకులం పోయి స్నానం చేసేసి వచ్చి ఇదొక అంగప్రశ్నం చేసేసి మళ్ళీ భస్మకులం స్నానం చేయాలి. 49-48 సంవత్సరం ముందు భస్మకులం ఎట్లా ఉండంటే పోయి స్నానం చేస్తే మొత్తం భస్మం చల్లొస్తూ ఉంటాయి. అంత పవిత్రమైన ఉంటుంది భస్మకులం. బయట స్నానం లేదు, బాత్రూమ్ లేదు, ఏం లేదు, స్నానం భస్మకులమే. ఇప్పుడు మొత్తం జనాభా ఎక్కువైపోయారు, పొల్యూట్ అయిపోయింది. కానీ ఆ ఒక సవిశేషత ప్రయత్నం ఉంటుంది. స్వామి, 18వ అంబడికి కవచం ఎప్పుడు తొడిగారు స్వామి? ఇప్పుడు అయింది, అదొక 22-23 ఇయర్స్ అయింది. ఇది స్టోన్ ఉండేది, మళ్ళీ పునర్జీవితం ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే స్వామి, ప్రతి మెట్టు ఒక్కొక్క చెట్టుతో తీసుకొచ్చేసారు అంటారు కొంతమంది. కొంతమంది ఏమో అది మామూలుగా మన రాతితో నిర్మించినది పరశురాముల వారు అని చెప్పేసి అంటారు స్వామి. రాగి ఉండేది. మేము ఒక 30-30 సంవత్సరం రాగి పోయానమాట. తర్వాత కవచం చేస్తారు, మళ్ళీ అది ఇదైంది చెప్పి మేము పునర్జీవితం చేస్తారు. ఒక 5-6 ఇయర్స్ అయింది.